ఫ్రెండ్స్, సుత్తి లేకుండా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ డే 3లో ఏం జరిగిందో తెలుసుకుందామా? 421 పరుగులకు 7 వికెట్లతో మొదలుపెట్టిన మన టీం మరో 15 పరుగులు మాత్రమే జోడించగలిగింది. 436 పరుగుల వద్ద మిగిలిన 3 వికెట్లను కోల్పోయింది. దీంతో మన టీం 190 పరుగుల లీడ్ని సాధించింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ మంచి స్టార్ట్నే ఇచ్చారు. వీరు 45 పరుగులు జోడించాక క్రాలిని అశ్విన్ పెవిలియన్కి పంపాడు. నెక్స్ట్ 47 పరుగులు చేసిన బెన్ డకెట్ను బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు. కాసేపటికే జో రూట్ను బుమ్రా ఎల్బీడబ్ల్యూ చేసేశాడు. ఇక 10 పరుగులు చేసిన బేస్టోని రవీంద్ర జడేజా బౌల్డ్ చేసిన విధానం అద్భుతం. అసలు ఏం జరిగింది, ఎలా అవుట్ అయ్యానా అని బేస్టో అలానే నిల్చుండిపోయాడు. ఇక బెన్ స్టోక్స్ని అశ్విన్, బెన్ పోక్స్ని అక్షర్ క్లీన్ బౌల్ చేసేశారు. ఇలా ఒకవైపు వికెట్స్ పడుతున్నా ఒక్కడు ఇంకో ఎండ్లో బాతుకుపోయాడు. అతడే ఓలియో పోప్. తనొక్కడే 148 రన్స్ చేసి స్టిల్ నాట్ అవుట్గా ఉన్నాడు. తనకి తోడుగా 16 పరుగులు చేసి రెహన్ అహ్మద్ క్రీజ్లో ఉన్నాడు. మొత్తానికి డే 3 ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 316 పరుగులు చేసింది, 6 వికెట్లు కోల్పోయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ లీడ్ 126 పరుగులు. ఇక మన బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్లు రెండేసి వికెట్లు పడగొట్టగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకు ఒక్క వికెట్ లభించింది. ఇది డే 3లోని షార్ట్ అండ్ స్వీట్ హైలైట్స్. నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.